చిన్నపిల్లలు కాబట్టి ఏమనుకున్నామంటే ఒక 5 లక్షల రూపాయలు పార్టీ నుంచి మీకు అది ఇచ్చి ధైర్యం చెప్పి న్యాయ పోరాటం కూడా చేద్దాము, రాజకీయంగా మీకు ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాము, హర్ష మేము అందరం కూడా ఉంటాము, దాంతోపాటు నీకు కూడా ఏదన్నా ఎంత దూరం ఎవరెవరు ఉద్యోగం అంటే మళ్ళీ ఏడ చేయాలని నేను అనిపిస్తాను. మన ప్రత్యేక అయితే బాగుంది, నేను ఏదో వెతుకుతాను కొంచెం ఫోటోలు తీయడం అవన్నీ చేసింది సార్ కొట్టాలని చూసి. 2 మంత్స్ బ్యాక్ మాకు ప్రాణ భయం కానీ మా ఆయన అరే కేసు వేయటం అని చెప్పేసి సార్ పెట్టిండు. పెడితే ఎస్ఐ ఉండి ఫోన్ చేసి సర్పంచ్ తెప్పిస్తే ఏమి లేదు, వాళ్ళు చాలా మంచి మనుషులు గిరి నరేష్లు అని, వాళ్ళకి ఏమప్రమాదమైనా నేను ఉంటాను, ఇంకా సంతకం పెట్టింది సార్, ఈయనకి ఈయననే కానీ సంతకం పెట్టకుండా ఉంటే మేము మా జాగ్రత్తలో మేము ఉండవు సార్. పిల్లలకు చూడటం సార్ మధ్య ధర్మం ఉంది, పిల్లలు ధైర్యం ఉండాలి, పిల్లలకు చూపెట్టండి. చెక్ ఉందా సార్? చెక్ ఒకటి ఇద్దరు పిల్లల పేరు మీద ధైర్యం ఉంటుంది, నేను కూడా మేము అందరం ఉంటాము పెట్టుకుని దగ్గర. ధైర్యం ఉండాలి కదా పిల్లల కోసం, ఆయన చదువు కూడా చూసుకుంటాం. భారత వీర జవానుగా పనిచేసి ఈ గ్రామంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, హర్షవర్ధన్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే కావాలి అనే ఉద్దేశంతో మా కోసం మాతో పాటు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన సోదరుడు మల్లేష్ గారు చాలా అహర్నిశలు శ్రమించి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ గ్రామంలో విస్తృతంగా పనిచేయడం జరిగింది. సరే దురదృష్టవశాత్తు రాజకీయాలు సహజం మీకు తెలుసు, ఎన్నికలన్న తర్వాత ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు. దురదృష్టవశాత్తు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగిన విషయం కూడా మీకు తెలుసు. కానీ తెలంగాణలో ఎన్నడూ కూడా హింసాయుతమైన ఒక సంస్కృతి, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నడూ కూడా లేదు. కానీ ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు ఈ రకంగా మర్డర్ జరిగింది, అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలంగాణే పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా కలత చెందారు, బాధపడ్డారు. బాధపడి వారు మాకు చెప్పింది ఒకటే, సరే మీరు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి, అండగా నిలబడండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు అనే మాట చెప్పారు. మేము ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున 2 చిన్నపిల్లల భవిష్యత్తు కోసం 1-5 లక్షల రూపాయలు వారికి పార్టీ తరఫున సాయం చేసి అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది, ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది. ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు, ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడవచ్చు. మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి అయ్యారు, ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు, రేపటి రోజున మళ్ళీ హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా తిరిగి మళ్ళీ తప్పకుండా మళ్ళీ పూర్వమైన ఈ రకమైన సంస్కృతి, ఈ రకమైన దాడులు, అదేదో ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలను ఇందులో సమిదలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఎదువరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం, మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి
భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు, ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే, మీరు అనుకున్నట్టే, మేము కూడా అనుకున్నట్టే, ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా, ప్రభుత్వంలో ఎవరున్నా కుటుంబానికి న్యాయం జరగాలి. ఎందుకంటే జరిగింది ఒక హత్య, హత్యకు ఎవరు పాల్పడ్డా, ఏ కారణం చేత పాల్పడ్డా అన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇందులో భూ పంచాయతీ అని అది ఇది అని చెప్పి ఈ దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు, ఇది మంచిది కాదు. నేను కాల్ డేటా రికార్డ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అనే విషయంలో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అవసరమైతే ప్రత్యక్షంగా విచారణ జరిపించి మరి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఆ కుటుంబానికి సంపూర్ణంగా మేము అండగా ఉంటాం, న్యాయం జరిగే వరకు వారితో ఉంటాం. ఆ కుటుంబంలో ఉండే చిన్నపిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు, వారికి కూడా అండగా నిలబడతాం. అమ్మాయి కూడా మరి మల్లేష్ గారి శ్రీమతి అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి, ఎంఎస్డబ్ల్యూ చదివింది, తప్పకుండా వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కార్యకర్తల కుటుంబాల పట్ల కానీ మా నాయకుల పట్ల కానీ వారికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఏ మారుమూల పల్లెకైనా మేమందరం కూడా పోతాము, మా కార్యకర్తలకు అండగా ఉంటాము. చివరిదాకా కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం, మా కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియా కూడా దయచేసి మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీడియాకు కూడా ఏ ఎజెండా లేకుండా, ఏ పక్షపాతం లేకుండా అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. ఇట్లాంటి హత్యా రాజకీయాలను దయచేసి అందరం కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఈ సంస్కృతి మంచిది కాదు, కాబట్టి దీన్ని ఖండిస్తూ తప్పకుండా మీడియా కూడా తన వంతు పాత్ర పోషించాలని, ఇలాంటివి మళ్ళీ ఎక్కడా జరగకుండా ఇతరులను కూడా అప్రమత్తం చేసే విధంగా, ఇట్లాంటివి జరిగితే ప్రజలు తిరగబడతారు, ఊరుకోరు అనే విధంగా. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక మనిషి పోతే ఆ మనిషిని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు, కాబట్టి ఆ కుటుంబం మరి ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీడియా కూడా దయచేసి క్రియాశీలంగా అందరికీ కూడా ఇట్లాంటి హత్యా రాజకీయాలని ఖండించే విధంగా మీరు కూడా దయచేసి మరి అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ కుటుంబానికి నిష్పక్షపాతమైన విచారణతో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు ముందుకు వచ్చి ఆధారాలు కూడా అవసరమైతే ప్రజల ముందు పెట్టి నిష్పక్షపాతంగా అధికారంలో ఎవరున్నారు, పక్షపాత వైఖరి అలాంటి ప్రదర్శించకుండా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, వారికి న్యాయం జరిగే వరకు వారు ఎంబడ ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం.